హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హరిత స్వల్మిల్. ఎవరు నా ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, అప్పుడే నా వీడియోస్ మీ దాకా వచ్చేసి. ఈ వీడియో వచ్చేసి మా పాప బర్త్డే వీడియో అనమాట. చాలా రోజుల తర్వాత అప్లోడ్ చేస్తున్నాను, ఎందుకంటే పిల్లలిద్దరికీ హెల్త్ బాగాలేకన్నా ఉండింది. అసలు బర్త్డే రోజు కూడా చేయాలా వద్దా అనుకుంటున్నాము, బట్ తనకు ఒక మెమరీలాగా ఉంటుందనేసి ఏదో లైట్గా అట్లా చేసాము. హాస్పిటల్ చుట్టూ తిరుగుతూనే ఉన్నాము. చూసేయండి, మా పాప పొద్దున్నే అయితే నేను ఫోన్ చేశాను. సో మా పాపని అది తనకు వచ్చిన శ్లోకాలు అవి చెప్తుందన్నమాట. పిల్లలకి ఇలా వాళ్ళకి మనం ఎంకరేజ్ చేస్తూ ఉండాలి, వాళ్ళకి కూడా కొంచెం హ్యాపీ ఉంటుంది, ప్లస్ నేర్చుకుంటారు కూడా. అందుకే నేను ప్రతి ఫెస్టివల్ కన్నా తనకి నేను ఏదో ఒకటి చెప్పమని చెప్తూ ఉంటానమాట. తను కూడా ఇంట్రెస్ట్గా చేస్తుంది. సో తన బర్త్డేకి మేమైతే మా అక్క వాళ్ళ ఇంట్లో ఉన్నామన్నమాట. హాలిడేస్ అన్నీ వెళ్ళాము, బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత మా బాబు పాప ఇద్దరు సిక్ అయ్యాము. ఇద్దరికి హెల్త్ బాగాలేకపోవడము, మార్నింగ్ ఈవినింగ్ హాస్పిటల్కి తిరగడము చాలా ఇబ్బంది అనిపించేసింది నాకైతే. బట్ తనకి మెమరీలాగా ఉండాలనేసి చేసామన్నమాట. ఈ వీడియో ఎన్ని రోజులు రేట్ రావడానికి కూడా కారణం అదనమాట. పిల్లలు సిక్ అయితే అస్సలు మనం ఇంట్లో ఏం పని చేసుకోలేము, అది రెండు నేనే మేనేజ్ చేసుకోను. కాబట్టి పిల్లలు కొంచెం సెట్ అయిన తర్వాత ఇప్పుడు వీడియో అనేది పోస్ట్ చేస్తున్నాను అనమాట. సో పూజ అయితే ఇంట్లో చేసేసుకొనేసి ఇంకా టెంపుల్కి అయితే వెళ్ళాము. టెంపుల్లో పాప పేరు మీద అర్చన అది చేయించాము. ఇది వచ్చేసి మదనపల్లి అనమాట. మదనపల్లిలో మంజునాథ స్వామి టెంపుల్ అనమాట, మంచి ఫేమస్ టెంపుల్, చిన్న టెంపుల్. కాకపోతే కార్తీక మాసంలో అయితే అస్సలు కాలు పెట్టడానికి కూడా ప్లేస్ ఉండదు, అంత బాగా జరుగుతాయి. మెయిన్ రోడ్డుకే ఉంటుంది. సో అట్లా టెంపుల్కి వెళ్ళేసి ఇంకా మా బాబుకి ఆ రోజు హాస్పిటల్కి ఉండిందనమాట. ఎవ్రీడే మార్నింగ్ ఈవినింగ్ రమ్మని ఉన్నారు. ఇంక అట్లనే పూజ చేయించుకునేసిన తర్వాత హాస్పిటల్కి కూడా వెళ్ళాల్సి వచ్చింది. సో మార్నింగ్ పూజ చేయించుకునేసి పంతులు గారికి దర్శనం ఇచ్చామన్నమాట. పాప బర్త్డే అని చెప్పేసి ఆశీర్వదించారు. మేము హ్యాపీగా ఫీల్ అవుతుంది. సో ఇలా అయిపోయిన తర్వాత కొన్ని ఫొటోస్ అక్కడ తీసుకునేసి ఇంకా హాస్పిటల్కి వెళ్ళేసి వచ్చామన్నమాట. బాబుని హాస్పిటల్కి తీసుకెళ్ళేసి ఇంకా మెడిసిన్ అది పెట్టారు. కొంచెం పర్లేదు, కొంచెం కొంచెం సెట్ అయ్యారు. పాప అయితే కొంచెం ఫేస్లో చూడండి, అప్పటికి మామూలుగా కొంచెం ఫీవరిష్గానే అనిపిస్తూ ఉండింది. అంత లేదు పాపకి అయితే. బాబుకైతే హెవీ కాఫ్ ఉండింది. సో దానికోసమని మార్నింగ్ ఈవినింగ్ వచ్చి గ్యాస్ పెట్టిమన్నారు, అందుకనేసి మార్నింగ్ ఈవినింగ్ వెళ్తున్నాము. సో ఇలా లైట్గా డెకరేషన్ అయితే చేశామన్నమాట. హాస్పిటల్లో వచ్చేటప్పుడే ఇట్లా ఇవి డెకరేషన్ ఐటమ్స్ అన్నీ తీసుకొని వచ్చేసి పిల్లల్ని పడుకోబెట్టేసి ఇంకా ఆఫ్టర్నూన్ నేను మా హస్బెండ్ ఇద్దరు చేసేసామన్నమాట. ఆ రోజు వచ్చేసి మా అమ్మ మా పెద్దనాన్న వాళ్ళు కూడా వేరే వర్క్ మీద వచ్చారు. సో ఇంకా వాళ్ళు వచ్చే వాళ్ళు కూడా ఇంకా మళ్ళీ పల్లికి వెళ్ళిపోవాలనేసి కొంచెం త్వరగానే చేసాము. అది ఫుల్ వర్షం ఒకరోజు అది. కేక్ కూడా ఏం మేమేం ప్రీ ఆర్డర్ అయితే చేయలేదు, ఏదో ఉన్నది తీసుకువచ్చేసామన్నమాట. ఏదో మోడల్ అవి చేయిద్దాం అనుకున్నాం కానీ చేయించలేదు, అసలు పిల్లలతో అవ్వలేదండి ఈసారి. సో ఇవి కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాం మార్నింగ్ అవి. ఇంకా బర్త్డే సెలబ్రేషన్స్ అప్పుడు తీసుకున్న ఫొటోస్ అయితే అప్లోడ్ చేస్తున్నాను. చాలా బాగా అయితే వచ్చాయన్నమాట. తను ఇంకా ఫీవర్ ఉందనేది కూడా వదిలేసింది. ఆ రోజు కొంచెం యాక్టివ్గా నుండిందిలేండి. చేసి మా అక్క వాళ్ళ ఇంట్లో చేసామన్నమాట. సింపుల్గా ఇట్లా డెకరేట్ చేసాము. పాపకి వేరే వేరే ఫ్రాక్స్ కూడా తీసుకున్నాను, కానీ నాకు ఈ ఫ్రాక్ అయితే చాలా బాగా నచ్చింది. సో ఈ ఫ్రాకే వేసానమాట, చాలా నచ్చింది. దానికి తగ్గ డ్రెస్కి తగ్గట్టే డెకరేషన్ ఐటమ్స్ కూడా తీసుకున్నాము. టెంపుల్కి వెళ్ళొస్తానంటే ఆ డ్రెస్ చేంజ్ చేసేసి వేరే డ్రెస్ వేశాను. మళ్ళీ ఈవినింగ్ వచ్చేసి ఆ డ్రెస్సే వేశాను. యాక్చువల్గా ఇంకా రెండు డ్రెస్సులు అయితే తీసుకున్నాను, బట్ అవి వేయలేదు.
దానికి కొంచెం సిక్కింది కదా, సో నిద్రపోనులేనేసి బాగానే పడుకోబెట్టేశాం పిల్లలిద్దరిని. ఇవి టెంపుల్కి వెళ్ళేటప్పుడు మార్నింగ్ తీసుకున్న ఫొటోస్ అన్నమాట. మా బాబు చూడండి, పాపము అటుకి అస్సలు బాగాలేదు, కాకపోతే బాగానే కోఆపరేట్ చేశాడు. పిల్లలకి సిక్కైతే అస్సలు ఏం చేసుకోలేమండి. అదైతే నేను ఈసారి చాలా సఫర్ అయ్యాను. ఒక్కరికి ఒకేసారి రావడంతో నేను కొంచెం ఇబ్బంది అనిపించింది నాకు. ఈ పిల్లలు వచ్చేసి మా కజిన్ వాళ్ళ పిల్లలు, వీళ్ళు కూడా వచ్చిన అక్కడే ఉంటారనమాట హాలిడేస్ అని చెప్పి అందరూ వచ్చారు. సింపుల్గా చేసినా బాగా జరిగింది అనిపించింది నాకు. మా సిస్టర్ వాళ్ళు, మా నాన్న, మా అమ్మ వాళ్ళు, మా సిస్టరు, మా సిస్టర్కు పాప అందరూ వచ్చారు. వేరే వర్క్ మీద వచ్చారు, వేరే ఫంక్షన్ ఉందనేసి ఇంక సరే మేము ఉండమని చెప్పేసి పాప కేక్ కూడా త్వరగానే కేక్ కట్ చేయించాము. దానికి కొంచెం హ్యాపీ ఫీల్ అవుతుంది అనేసి. మా పెద్దనాన్న వాళ్ళు వచ్చారు, మా నాన్న వాళ్ళ అన్న, ఇంకా మా పెద్దమ్మ, మా అమ్మ సైడ్ వాళ్ళు అందరూ వచ్చారనమాట. మా పెద్దమ్మ కూతురు వాళ్ళు కూడా వచ్చినారు. సో బర్త్డే అయితే చాలా బాగానే జరిగింది. నేను అసలు అది కూడా చేయలేమేమో పిల్లలతో అనుకున్నాను, బట్ హ్యాపీగానే తను కూడా హ్యాపీగానే ఫీల్ అయ్యింది. తనకి ఒక మెమరీ లాగా ఉంటుందని వాళ్ళ డాడీ కూడా ఒక గిఫ్ట్ అయితే తనకి ఎప్పుడో తీసుకున్నాడు. ఆ గిఫ్ట్ కూడా ఇవ్వలేదు ఆ రోజు అయితే నేను, ఎందుకంటే హడావిడిలో. సో తనకైతే గోల్డ్ చైన్ అయితే తీసుకున్నాడు వాళ్ళ డాడీ. ఎవ్రీ ఇయర్ ఏదో ఒకటి ఇస్తూ ఉంటాం మేము. సో ఆ గోల్డ్ చైన్ అనేది తీసుకున్నాడు వాళ్ళ డాడీ. సో వీళ్ళు వచ్చేసి మా పెద్దమ్మ, మా పెద్దమ్మ కూతురు, వాళ్ళ మనవాళ్ళు, మనవరాళ్ళు అనమాట. ఈయన వచ్చేసి మా అమ్మ వాళ్ళ అక్క అనమాట. చాలా హెల్ప్ అనమాట మాకైతే. ఏ విషయంలో అయినా తను బాగా మాకు హెల్పింగ్గా ఉంటుంది. మా అమ్మలాగానే తను మమ్మల్ని చూసుకుంటుంది. మేము చదువుకునేటప్పుడు కానీ తర్వాత మాకు ఏదైనా ఏ హెల్ప్ అయినా కానీ తను బాగా హెల్ప్ చేస్తుంది అనమాట. మా పాప డెలివరీ అప్పుడు, మా బాబు డెలివరీ అప్పుడు చాలా హెల్ప్ చేస్తుంది మా పెద్దమ్మ. సో మేము అమ్మలాగానే తనను కూడా ట్రీట్ చేస్తామన్నమాట. సో ఇట్లయితే బర్త్డే డెకరేషన్ అనేది చేసిన తర్వాత అవి కట్ చేయించాము. పిల్లలకి కేక్ కట్ చేస్తుంటే వాళ్ళ హంగామా మామూలుగా ఉండదు. నేను కట్ చేస్తాను ఇద్దరు కట్ చేస్తున్నారు. మా సిస్టర్ కూతురు కూడా సేమ్ డ్రెస్సే తీసుకున్నాను అనమాట. ఆ పిల్ల కూడా మా ఇష్యూలాగే అనిపిస్తుంది నాకు. ఇద్దరు ట్విన్స్ కొంచెం ఓన్ సిస్టర్స్ లాగే అనిపిస్తారు. సో అది కూడా దానికి కూడా ఉంటుంది అని చెప్పేసి తీసుకున్నాను నేను డ్రెస్. సేమ్ డ్రెస్సెస్ తీసుకున్నాను అనమాట. సో వాళ్ళ సిస్టర్కి ఫస్ట్ కేక్ అనేది పెట్టింది. ఇంకా అందరికీ కేక్ పెట్టేసి ఇంకా ఆశీర్వాదం తీసుకోమని చెప్పాము. పిల్లల పెద్దవాళ్ళ దగ్గర అందరి దగ్గర ఆశీర్వాదం తీసుకోమని చెప్పి అక్షింతలు వేయమని చెప్పాము. పిల్లలకి మనం ఏం చెప్తే అది వాళ్ళు ఖచ్చితంగా పాటిస్తారండి. మనం చిన్నప్పటి నుండి నేర్పించింది వాళ్ళు పెద్దయ్యా కూడా రెస్పెక్ట్ ఇవ్వడం కానీ ఏదైనా కానీ. సో అందుకనే నేను మ్యాక్సిమం మా పాపకి అకేషన్స్ అప్పుడు కూడా ఎలా బిహేవ్ చేయాలి అనేసి, మా పెద్దవాళ్ళతో ఎలా ఉండాలి అని చెప్పి నేను చెప్తూనే ఉంటాను. వీళ్ళు వచ్చేసి మా నాన్న సైడు, మా పెద్దనాన్న, మా పెద్దమ్మ ఇలా ఆశీర్వాదం తీసుకోమని చెప్తున్నాను. ఇక్కడ మా నాన్న, మా అమ్మ అనమాట. వేరే ఫంక్షన్ కోసం వచ్చున్నారు, ఇంకా ఉండమనేసి అందరినీ కేక్ కట్ చేయించిన తిన వచ్చేసి మా పెద్దమ్మ చెప్పాను కదా, వీళ్ళు కూడా మదనపల్లిలోనే ఉంటారు. సో వచ్చారు అందరూ, చాలా బాగా హ్యాపీ అనిపించింది. సో వెనకాల బెలూన్స్ అన్నీ లాగేసినారు పిల్లలు. తినచేసి మా పెద్దమ్మ మనవరాలు, మా సిస్టర్ కూతురు తిను. చాలా బాగా అయితే జరిగింది. నేను అనుకున్నట్లే తనకి హ్యాపీగా ఉండాలనేసి సింపుల్గా చేసామన్నమాట. ఇలాంటప్పుడు పిల్లలకి కొంచెం మనము మోటివేట్ చేయాలన్నమాట. బాగా నువ్వు హ్యాపీగా ఉంటే ఇంకా మంచిగా అవుతుంది, మంచిగా హెల్తీ ఫుడ్ తినాలి అవి ఇవి అని చెప్తే అందరూ కూడా చెప్తూ ఉన్నారనమాట. యశ్వి అయితే ఆ రోజు బాగుండింది. బాబునే కొంచెం చాలా సిక్ అయినాడు. ఈవెన్ ఇది వర్షం ఒకటి పడుతుంది, పవర్ ఒకటి పోయింది ఈరోజు. ఇంకా ఈవినింగ్ కూడా మళ్ళీ హాస్పిటల్కి తీసుకెళ్లాల్సి వచ్చింది బాబుని.
సో కొంచెం అయిపోతానట్లే హడావిడిగా హడావిడిగా మళ్ళీ హాస్పిటల్కి తీసుకెళ్ళేసి మళ్ళీ బాబుకి గ్యాస్ అవి పెట్టించేసి వచ్చామన్నమాట. సో ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు మావాడు ఫోటో తీసుకున్నాడు అనమాట, మెమరీగా ఉంటుంది అనేసి. చూడండి వన్ ఫేస్లో ఏం డల్నెస్ లేదు, వాడు యాక్టివ్గానే ఉన్నాడు, బట్ చాలా కాఫ్ అనేది ఉండింది. ఈ ఫోటో ఎందుకు పెట్టాననేసి అంటే ఇది వచ్చేసి యశ్వి వాళ్ళ ఫ్రెండ్ హెత్విక్ అని, వాళ్ళ అమ్మ వచ్చేసి కస్టమైజ్ చేయించింది. యశ్వి కస్టమైజ్ చేయించింది. వరలక్ష్మి థ్యాంక్ యూ, వీడియో కనుక మీరు చూస్తున్నట్టయితే యశ్వి చాలా హ్యాపీ ఫీల్ అయింది. సో వీళ్ళే అనమాట రితన్య అండ్ హెత్విక్ తన ఫ్రెండ్స్. సో థ్యాంక్ యూ రితన్య హెత్విక్ యశ్వి తరఫున.